జనసేన నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతా ఉన్నాయి ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం జగన్ చాలా అద్భుతాలు సాధించారని చెప్తా ఉన్నారు జగన్ ఈ మధ్యనే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ రాష్ట్రాలు ఎలా పని తీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకి హైయెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం హైయెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ నిధులు మళ్లింపు కావచ్చు లేదా నిధులు దోచేయడం కావచ్చు క్లాస్ వార్ అని మాట్లాడతాడు కదా జగన్ అనే పెద్ద మనిషి అంటే తనేదో శ్రామికులకి అండగా ఉండేలాగా పెద్దనలా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి జగన్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు పొట్టగొట్టాడు అతను ఇది నేను చెప్పింది కాదు ఇది పార్లమెంట్ లో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఇచ్చిన డేటా ఇది కావాలంటే వైసీపీ నాయకులు టీవీలో చూస్తూ చేతులు పిచ్చుకుంటూ కూర్చుంటారు కదా మేము మాట్లాడుతూ ఉంటాం మీకు మీ డేటా ఇస్తున్నాం చూసుకోండి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 159,570 కంప్లైంట్స్ వెళ్ళినాయి కేసులు వెళ్ళినాయి 337 కోట్ల రూపాయలు దారి మళ్లించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈసారి జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడితే ఎలా మీరు మాట్లాడాలో మీకే మీరే అర్థం చేసుకోండి ఏ స్థాయి స్పందన ఇవ్వాలనేది ప్రజానికమే మీ చేతికే వదిలేస్తున్నాను 6.24 కోట్ల రూపాయలే తిరిగి తెచ్చుకోగలిగారు కానీ 337 కోట్ల రూపాయల్లో 6.24 లక్షల మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగారు మిగతాదంతా దారి మళ్లించేశారు ఇది మనకు తెలుస్తుంది సగానికి సగం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కింద వచ్చిన నిధుల్ని దారి మళ్లించేశారు దోచేసుకున్నారనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉంది అభివృద్ధి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ రోజున మిమ్మల్ని జన సైనికుల్ని చాలా నాకు బాధ కలిగింది మా వాళ్ళు మట్టిల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే మీరు వాళ్ళ మీద అక్రమ కేసులు తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు హత్యాయత్నాలు వీటి మీద ఎదురు తిరిగితే వాళ్లకు అటెంప్ట్ మర్డర్ కేసులు హత్య చేశారన్న కేసులు ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రికార్డ్ బ్యూరో ప్రకారం హైయెస్ట్ సెడిషన్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లోనే అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హైయెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే నమోదైనాయి ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం సెక్షన్ 124A ఇండియన్ పినల్ కోడ్ కి ఇది సెడిషన్ కేసులు హైయెస్ట్ ఈ పర్టికులర్ దీన్ని ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియరీ కూడా దీన్ని బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాన్ని తీసేయాలి దీన్ని అడ్డగోలుగా దీన్ని వాడేసుకుంటున్నారని తీసేద్దామన్న నేపథ్యంలో జగన్ అనే ఈ దుష్ట వ్యక్తి అంటే చాలా పదాలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు మన మీద కేసులు పెడతారంట నోరు తెరిస్తే కేసులు పెడతారంట జగన్కి తెలియదేమో కేసులకు భయపడేవాడు రాజకీయాలకు ఎందుకే వస్తాడు మీరు మర్డర్లు చేయించి మర్డర్లు చేసే వాళ్ళకి జేజీలు కొట్టేవాళ్ళు మీరే భయపడకుండా గద్దె మీద ఎక్కి కూర్చుంటే దేశభక్తిని గుండెలో నింపుకొని పోరాట స్ఫూర్తిని అనుగుణంగా నింపుకున్నా మాకు ఎందుకయ్యా భయాలు ఉంటాయి మాకు
జగన్ ఈ మధ్య నేను ఉద్యోగాలే ఉద్యోగాలేని మాట్లాడుతుంటే వాళ్ళు నా మీద దాడి చేస్తూ మాటల దాడి చేస్తూ మేము 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాను కరెక్టే మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు నేను కాదంటలా ఏ ఉద్యోగాలు నేను చెప్తా లెక్క आरटीसी ने विलीन आरटीसी उद्योग दांट प्रभुत् विलीन अभी कहत उद्योग प्रकट आर लक्षल अद मूड लक्षल तोब तुम वेल एंबई उद्योग ग्राम सचिवालय दी वालीर्स वील उद्योग अवटोर्स उद्योग नाक्राम रक्षल उद्योग प्रभुत् उद्योग నిజంగా ఉద్యోగాలే గనుక మీరు ఇచ్చుంటే ఈ రోజున డిఎస్సి మెగా డిఎస్సి ఉద్యోగులు ఎందుకు వచ్చి అవని గట్ల అంత కోల్లు పెడతారు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు యువత ఎందుకు జనసేన సభలకు వస్తారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు ఎందుకు వైసీపీ కాదు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఈ రోజున యువత ఉద్యోగాలు మీరు చెప్పిన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే ఈ రోజున యువత ఈ రోజున ఇంత సభకి రారు మాట్లాడరు ముఖ్యంగా స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధి తాలూకు ఏమేం డబ్బులు తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నా దగ్గర ఒక నిన్న మీకు తెలుసు కదా జనవాణి కార్యక్రమంలో నాకు రెగ్యులర్ గా చెప్తా ఉంటారు అన్న ఇంత ఇంత దో చేస్తున్నారు ఇంత చెప్తున్నారు సో గత మొదటి జనవాణి నుంచి నాకు రిపోర్ట్స్ అంతా ఉన్నాయి నిన్న జనవాణి దాకా ముఖ్యంగా మన పెడల నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధి లిస్ట్ ఆయన లంచాలు ఎలా తీసుకుంటాయని మీకు లిస్ట్ చెప్పారు నాకు కొత్త పాస్బుక్ కావాలంటే 10000 అంటారు రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఎంచుకోవాలంటే 2 లక్షల రూపాయలు అది కూడా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కంపెనీ కాదు వాళ్ళకి తెలిసిన వ్యక్తి కానీ వాళ్ళకి తెలిసిన కంపెనీ కానీ అలాగే ఎక్వా ఫీడ్ షాప్ తెరుచుకోవాలంటే ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే 2 నుంచి 3 లక్షలు స్థానికంగా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలన్న గృహశాఖ మంత్రి 2000 ఇల్లు పెట్టారు ఒక ఇల్లు కూడా కట్టలేదు ఈ రోజుకి పృథ్వీవెన్న మండలంలో కొల్లేరు దిగువ ప్రాంతాన సర్వే నంబర్ 94 లో వేల ఎకరాలు అక్రమ రొయ్యల చెరువులు చేయించుకున్నారు వైసీపీ నాయకులు తీర ప్రాంతాలను సహా దోచేశారు ఇసుక దిబ్బల్ని తవ్వేశారు వేల ఎకరాలు రొయ్యల చెరువులు ఈ తీర ప్రాంతాల్లో మడడవులను కూడా ధ్వంసం చేసి దివిసీమకి మడడవులు చాలా అవసరం తుఫాన్ ఏదైనా వస్తే అవి రక్షణగా ఉంటాయి అవి అలాంటి మడడవులను కూడా దోచేసి అక్కడ కూడా వీళ్ళు రొయ్యల చెరువులు చేశారు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కింద ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేసి చాలా వరకు అక్రమంగా రొయ్యల చెరువులు వేశారని రిపోర్టులు చెప్తా ఉన్నాయి ముఖ్యంగా జనసైనికులకి మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే మడడవుల్ని ధ్వంసం చేస్తుంటే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి మీరు పోరాటం చేసిన స్ఫూర్తికి మీకు మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే జగన్